బీఆర్ఎస్ పార్టీలో చేరిన విద్యార్థి ఉద్యమ నాయకుడు దరువు ఎన్నెలకు మాటిస్తున్నా నీ గొంతును శక్తిని వృధా కానివ్వం తప్పకుండా తెలంగాణ కోసం నీ సేవలను బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటాం నీకు వయసు అనుభవం చిత్తశుద్ధి ఉంది ఉద్యమంలో పనిచేసిన ఘనమైన నేపథ్యం ఉంది కాబట్టి ఎల్లన్నకు సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కేటీఆర్ స్పష్టం చేశారు దరువు ఎల్లన్న బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు కృష్ణలో గాని గోదావరిలో గాని వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు అంటే ఇవి మనం చెరువులు బాగు చేసుకోవడం ఒక్క మాట దయచేసి నేను మీకు విజ్ఞప్తి చేసేది మళ్ళీ విద్యార్థి ఉద్యమ నాయకుడు ఆనాడు మరొక విద్యార్థి విభాగం అధ్యక్షుడు తమ్ముడు గౌడు ఇవాళ బ్రహ్మాండంగా మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు ఆ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఉద్యమంలో పాలు పంచుకున్న కళాకారులైన బిడ్డలు అందులో దాదాపు 90% మంది దళితులు వారందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గౌరవించి వారికి ప్రభుత్వ పేస్కేలు ఇచ్చి సాంస్కృతిక సారథులుగా మండలానికి ఒకరు చొప్పున నియమించిన ఘనత ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారి. అదేవిధంగా మా తమ్ముడు సాయిచందు మొన్నటిదాకా బెవరేజ్ మన వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండే దురదృష్టవశాత్తు ఆ తమ్ముడు చనిపోతే ఆయన భార్యకు వెంటనే కార్పొరేషన్ చైర్మన్ రజనీ గారికి ఇవ్వడమే కాకుండా ఆ తమ్ముడి కుటుంబానికి 1.5 కోట్ల రూపాయలు సహాయం చేసి ఆ కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకున్నది మరి కేసీఆర్ గారి నాయకత్వం. సోదరుడు మిట్టపల్లి సురేందర్ గారు ఇక్కడనే ఉన్నారు. అదేవిధంగా ఏపూరి సోమన గారు మొన్ననే స్వామి గౌడ్ గారు మొన్నటిదాకా శాసన మండలి చైర్మన్గా ఉన్నారు. దేవి ప్రసాద్ గారు మొన్నటిదాకా బ్రహ్మాండంగా మన బెవరేజెస్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా గతంలో ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసే అవకాశం వారికి వచ్చింది. తమ్ముడు గెలుసీనుకు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గానికి పోటీ పడే అవకాశం వచ్చింది. ఇట్లా చెప్తూ పోతే ఇవాళ మా తమ్ముడు వేణు ఇక్కడ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఒకసారి కాదు ఇదివరకు ఏనుగు రవీందర్ రెడ్డి ఇప్పుడు తమ్ముడు పొన్నం అనిల్ గౌడు పక్కకు పోతే జగిత్యాలలో దావా సురేషు వసంత అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పుకుంటూ పోతే ఇవాళ ZPTCలుగా MPPలుగా మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా మున్సిపల్ చైర్మన్లుగా ఎన్నో హోదాల్లో ఒకటి రెండు కాదు నామినేటెడ్ పొజిషన్లలో ప్రజాప్రతినిధులుగా ఇవాళ ఒకరిద్దరు కాదు వందల మంది విద్యార్థి సోదరుల్ని ఉద్యమకారుల్ని ఇవాళ గౌరవప్రదమైన స్థానంలో కూర్చోబెట్టింది ఈ పార్టీ గులాబీ జెండా పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా